సో క్యూట్. సో టాఫిల్ యూజ్ చేస్తాను నేను ఫేస్ వాష్కి. సో దాని తర్వాత మాయిశ్చరైజర్, ఐ లవ్ దిస్. ఇది పెట్టుకుంటే హైడ్రేటింగ్ ఉంటుంది అనమాట, ఇక్కడ ఉంటుంది పాండ్స్ హైడ్రేటింగ్ అని, హైడ్రేటెడ్ లుక్. సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి పెట్టేసుకోవడమే. సో మొన్న సెటాఫిల్ మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నాను, బట్ అది కొంచెం థిక్గా అనిపించింది అండ్ నైట్ టైం స్కిన్ కేర్లో బాగుంటుంది అనిపించి నైటే వాడుతున్నా. పొద్దునైతే పాండ్స్. ఓకే, నెక్స్ట్ సన్స్క్రీన్ పెట్టేసుకుందాం. సో ఈ సన్స్క్రీన్ ఏమో డాట్ అండ్ కీ వాటర్మిలన్ కూలింగ్ సన్స్క్రీన్, ఇది కూడా కూలింగే. సో ఇంతకుముందు ల్యాక్మీది వాడుతుండే, ల్యాక్మీ కూడా మంచిగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేనైతే ల్యాక్మీ పెట్టుకుంటుండే. సో ఇది రీసెంట్గా తీసుకున్నాం మొన్న నైకా సేల్ ఉన్నప్పుడు, అండ్ ఇది కూడా బాగుంది. ఇది పెట్టేసుకొని ఇంట్లో మమ్మీ వాళ్ళు చేసే పనులు చేసేద్దాం, ఎందుకంటే మమ్మీ ఇప్పుడు 2 డేస్ అయిందనమాట విలేజ్కి వెళ్ళి, అంటే నిన్న వెళ్ళింది, ఈరోజు ఈవినింగ్ వరకు వస్తుందేమో, ఐ డోంట్ నో. సో మా అమ్మ వచ్చే వరకు నీట్గా పెట్టేయాలి, ఎందుకంటే చాలా గలీజ్ ఉంది వెళ్ళి ఇప్పుడు. సో యా, లెట్స్ గో గైస్. వాట్ ద హెల్. సో గైస్ చూసారు కదా ఎంత గుర్రం ఉంది, మొత్తం చెత్త చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడ వీవ్ ఉన్నాయి. సో నిన్ననే పోయింది మమ్మీ, అప్పుడే ఇల్లు అంతా ఇట్లా అయిపోయింది. సో ఒక్కరోజు వాళ్ళు ఎప్పుడైతే ఎంత గుర్రం ఉంటుంది కదా. సో ఈరోజు ఈవినింగ్ వస్తుందేమో అనుకుంటున్నా మమ్మీ అయితే, ఇప్పుడు కాల్ చేయాలి ఒకసారి. సో ఈవినింగ్ వస్తే వస్తే, లేకపోతే రేపు పొద్దున వస్తుంది, బట్ వచ్చే వరకు అయితే క్లీన్గా పెట్టాలి ఇల్లు, మంచి నీట్గా పెట్టేద్దాం అన్నీ ఎక్కడ అక్కడ. సో యా, లెట్స్ స్టార్ట్ అండ్ రెడీ. ఎలా సో యా, లెట్స్ స్టార్ట్ గైస్. ఫస్ట్ అయితే కిచెన్తో స్టార్ట్ చేసేద్దాం. మినిట్స్ అట్లా పట్టింది అనమాట కిచెన్ క్లీన్ చేయడానికి. ఇప్పుడైతే ఫ్రెష్గా మంచిగా క్లీన్ ఉంది. ఇప్పుడైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో ఇక్కడైతే మెడిసిన్స్ టెడ్డీ అనేవి మమ్మీ వాళ్ళవి ఉంటాయి అనమాట. సో అది క్లీన్ చేసేస్తే అయిపోతుంది. దీని తర్వాత హాల్ బెడ్రూమ్స్ అండ్ విల్ బి డన్. దాని తర్వాత టెడ్డీ అని స్నానం చెప్పాను గైస్, అదొక పెద్ద టాస్క్, బట్ ఇట్స్ ఓకే. సో యా, లెట్స్ డూ ఇట్. ఇది చేసేద్దాం. ఈ రూమ్ కొంచెం భయంకరంగా ఉంది. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న మా డాడీ ఏదో పేపర్ కోసం వెతుకుతుండే గాయ్, సో నాకు నత్త వస్తుంది. డాడీ గారు, ఓకే. సో ఈ రూమ్లో నిన్న ఏదో పేపర్ కోసం వెతుకుతుంటే అన్ని అది దొరకక టెన్షన్లో అయిదు పడితే అది ఇట్లా తీసి పడేసింది అనమాట. సో అందుకని ఇంత మెస్ ఉంది. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. అండ్ ఇంతకుముందు ఆ బెడ్రూమ్ వ్యానిటీ అంతా క్లీన్ చేసాం కదా. సో ఇప్పుడైతే ఇది కూడా చేసేద్దాం. టెడ్డీయానికి ఇంటి ముందు ఎవరైనా పడుకుంటే కోపం అనమాట, డాగ్స్ ఒర్లుతుండే అప్పటి నుండి. ఇంటి ముందు ఎవ్వరు ఉండొద్దు ఇట్లా. నీకేమవుతుందిరా, నువ్వు పనికొచ్చేది ఇంట్లోకి వచ్చి పాపం
నీకు బాగా ఎక్కువ అవుతుంది, బాగా ఎక్కువ అవుతుంది, రౌడీగా అవుతున్నావు. రెడీ అయిపోయాక లంచ్ చేద్దామని అనుకున్నా, కానీ నాకైతే చాలా ఆకలి అవుతుంది. ఎందుకంటే పొద్దున్న లేవంగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇదంతా క్లీనింగ్ చేస్తుండే కదా, సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, సో అందుకే నాకు చాలా ఆకలి అవుతుంది. సో నిన్న చికెన్ కర్రీ చేసిన నైట్ చాలా బాగుంది, యాక్చువల్లీ యూట్యూబ్లో యూస్ చేసిన అనమాట, మస్తు ఉంది. సో యా అదే తింటున్నా. టెడ్డి గారు కూడా తినేసిండు ఫస్ట్ వానికి పెట్టేసా, సో యా పెట్టేసి వాడు తిన్నాక నేను తింటున్నాను అనమాట. టెడ్డి గారిని స్నానం చేపిద్దాం అనుకున్నా కానీ అంత ఓపిక వస్తలేదు నాకు. రేపు చేపిస్తా ఆ లేకపోతే ఎల్లుండి చేపిస్తాం, నాకు ఆఫర్ రోజు. టెడ్డి వాటర్ తాగురా. సో ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట, సో వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని 50-50 ఉండే మేము, నేను ఇంకో ఫ్రెండ్. సో టైమ్ ఆల్రెడీ 7 అవుతుంది అండ్ జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి అండ్ అక్కడ చాలా టైం పడుతుంది, ఇంటికి వచ్చేసరికి నైట్ అవుతుందని చెప్పేసి వెళ్ళలే అనమాట. సారీ బేబ్, అది అలిగిపోయింది ఇంకా మాతో మాట్లాడుతుందో మాట్లాడదు, బట్ యా పోలేదు. ఇంకా పొద్దున ప్లాన్ చేసి ఉంటే వెళ్ళే వాళ్ళం, బట్ యా లేట్ అయిపోయింది ఆల్రెడీ, సో అందుకనే. అండ్ ఇప్పుడు ఏం వండుకోవాలి అని థింకింగ్ అనమాట నేను, చూద్దాం వండుకోవాలా లేకపోతే ఆర్డర్ పెట్టుకోవాలా. సో పోదామని చెప్పేసి రెడీ కూడా అయిపోయాం మేము, బట్ లాస్ట్ మినిట్ క్యాన్సిల్ అయిందనమాట. సో ఇది అవుట్ఫిట్. సో ఇదైతే నేను మింత్రాలో తీసుకున్నాను, ఎప్పుడో తీసుకొని కూడా 2 ఇయర్స్ పైన అవుతుంది, బట్ బాగుంటుంది, కంఫీ ఉంటుంది. అండ్ ఇంట్లో మమ్మీ డాడీ లేకపోతే ఇన్కంప్లీట్, వాళ్ళు ఉంటేనే బాగుంటుంది, కళ్ళ ఉంటుంది ఇంటికి. ఎంత బోరింగ్ ఉందంటే పొద్దునుండి మొత్తం కామ్గా, నాకు ఇష్టం యాక్చువల్లీ అలోన్గా ఉండడం ఇష్టము, బట్ ఎక్కువ ఉండాలి, ఐ వాంట్ దెమ్. ఇంకా టెడ్డి గారు ఊరు లేకపోతే అవుట్ ఇంకా నేను. సో యా మంచి ఫ్యామిలీ ఉంటి, ఇంకా మా అన్న మా అక్క కూడా ఉండుంటే సూపర్ ఉండేది, ఫుల్ కొట్టుకునేట్టు ఉన్నాం నేను మా అక్క. మా అన్నయ్య నేనైతే కామెడీ కొట్టుకునేటోళ్ళం, కానీ మా అక్క నేనైతే ఘోరంగా కొట్టుకునేటోళ్ళం, అమ్మో రక్తాలే వచ్చేటివి. సో యా బై ద వే నిన్న నేను ఒక డ్రాయింగ్ పెయింటింగ్ చేసిన టెడ్డి గాంధీ, యూ విల్ లవ్ ఇట్ గైస్, చూపియనా. సో ఇదన్నమాట పెయింటింగ్, వన్ కాల్ అవి క్యూట్ లిటిల్ పాస్. సో ఇట్లా క్యాన్వస్ పైన నేను 2-3 టైమ్స్ ట్రై చేస్తే ఊకి ఇట్లా గీక్తున్నాడు. సో లాస్ట్ ఒక్కసారి పెట్టి తీసిన మంచిగా వచ్చింది. సో యా టెడీ నచ్చిందా, నేను మీ నూక అడుగుతున్నా, నచ్చిందా నచ్చిందా? కొత్త ఫేవరెట్ లిప్స్టిక్ ఇది, రెవ్లాన్ ఉంది, యాక్చువల్లీ బాగుంది. బాగుంది కదా, డాడ్ వచ్చేసిండు, మమ్మీ కూడా వస్తుందంట, నాకన్నా హ్యాపీ టెడ్డి గారు ఉంటాడు, ఫుల్ హ్యాపీ మా అమ్మ వస్తుందంటే కదా. డాడీ వచ్చేసింది కాబట్టి మేబీ డాడీ ఏమైనా కుక్ చేసే చేస్తాడు, బికాస్ మమ్మీ ఇప్పుడు వస్తుంది కదా, టైర్డ్ అయి ఉంటుంది. సో మేమిద్దరం కలిసి ఏమైనా కుక్ చేస్తాం. సో యా స్టే ట్యూన్డ్, ఐ లవ్ హిస్ రెసిపీస్, మస్తు ఉంటాయి, ఫుల్ టేస్టీ ఉంటాయి అండ్ డిఫరెంట్గా చేస్తాను మా డాడీ ఏమైనా చేస్తే. సో ఒకవేళ ఏమైనా చేస్తున్నామంటే చూపిస్తా. సో
సో ఇక్కడైతే నేను డాడీ కలిసి టొమాటో చికెన్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో మా అమ్మ వచ్చే వరకు ఏదో ఒకటి కుక్ చేద్దామని అని అనుకున్నాం. సో యా ఇక్కడ ప్రాసెస్ చెప్పేస్తాను. ఫస్ట్ ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కసూరి మీద వేసి కలుపుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ఒక పౌడర్ చేసుకోవాలన్నమాట. సో అదేంటంటే క్యాషెస్ అండ్ బాదం కొన్ని తీసుకొని వాటిని పౌడర్ చేసి సైడ్ పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మనం అల్లం వేసుకున్నాం. అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో అల్లం స్మెల్ కొంచెం పచ్చి వాసన లాగా వస్తుంది కదా, సో అది పోయేసరికి కొంచెం కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత పసుపు కారం సాల్ట్ వేసుకోవాలి. సో ఇవన్నీ చాలా కామన్, బట్ సాల్ట్ కొంచెం వేసుకున్నా ఇట్స్ ఓకే, తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ యా కొంచెం వేసుకోండి. సో యా దాని తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. సో ఈ టొమాటోస్ అయితే ఇంటి పైన పెరుగుతున్నాయి. సో మీకు ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో చూపించాను టెరెస్ గార్డెన్ అని, సో అందులో చూడొచ్చు ఫుల్ టొమాటోస్ అన్నమాట. అండ్ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి టొమాటోస్వి. సో యా టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు ఇట్లా కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక 10 to 12 minutes కుక్ చేసుకోవాలి. సో ఆ టైంలో ఏంటంటే చికెన్ మంచిగా కుక్ అయిపోతుంది అండ్ ఉడికిపోతుంది అన్నమాట. సో ఒక 12 minutes అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఇందులోకి మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. సో మసాలా అయితే గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. సో గరం మసాలా వేసుకొని ధనియాల పొడి వేసుకొని సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్లో కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఏదైతే చేసుకున్నామో అది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా గలీజ్ గైస్, సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో దాని తర్వాత అవి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 to 12 minutes కుక్ చేసుకోవాలి. సో అవి అయిపోయిన తర్వాత 12 minutes అయినాక మళ్ళీ ఓపెన్ చేస్తే చికెన్ రెడీ. సో పైన ఇట్లా ఆయిల్ వస్తూ ఉంటుంది, సో అప్పుడే మనకు తెలిసిపోతుంది కుక్ అయిపోయిందని. సో యా అండ్ ఇక్కడైతే మా అమ్మ చేసింది టెడ్డీ అండ్ హ్యాపీనెస్, ఇక ఫుల్ అంటే ఫుల్ హ్యాపీనెస్. సింబా సింబా ఏదైనా సింబా అంటూరుకు వస్తుంది. ఇంత డల్లుండు తెలుసా నిన్నట్టుండి. సూపర్.